గోరంట్ల మాధవ్కి సంబంధించి మీడియాలో వైరల్ అవుతున్నది అతను డినై చేశాడు అండ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పాడు, అది మార్పుడు, ఇది సంబంధం లేదని. అది ఇన్వెస్టిగేషన్లో రావాలి, ఏమొస్తుంది దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్లో. ఒకవేళ అది మార్పు కాదు అని తెలిస్తే యాక్షన్, సీరియస్ యాక్షన్ పార్టీ ప్రాథమిక అంటే దానికి సంబంధించి ఎట్లా చెప్పగలమమ్మా, అది పూర్తి ఓ ప్రైవేట్ దీనికి సంబంధించిన దీన్ని ఇది, అది బయట వైరల్ అయింది. ఎవరైతే అక్కడ కనపడుతున్న వ్యక్తి దాన్ని డినై చేస్తున్నాడు, పైగా ఛాలెంజ్ చేసి పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారని తెలిసింది. సో దాని మీద ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అందులో వచ్చే దీన్ని బట్టి ఒకవేళ అది మార్ఫ్ కాదనిస్తే ఇంకా సీరియస్ యాక్షన్ ఉంటుంది. తెలియదు, అత్యంత కఠినాది కఠినమైన శిక్ష ఏదైనా ఏది ఉంటే అది ఉంటుంది. సారీ, ఓ పొలిటికల్ పార్టీ తీసుకోగలిగిన యాక్షన్ ఏది ఉంటే అది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉండకుండా ఎంక్వైరీ అంటే చట్టపరంగా జరగాల్సిందే. ఆయన డినై, ఆయన డినై చేశాడు. మాట్లాడితే దీన్ని అబద్ధం, ఫేక్, ఇది అదే నేను మీడియాకు చెప్పాను, అదే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ది అవుట్కమ్ వస్తుంది. టీడీపీ అంశాన్ని చాలా ప్రస్తావిస్తుంది, ఇంతకుముందు అంబటరామ ఒక అసహ్యకరమైన ఇది వైరల్ ఏదన్నా అయితే అవి ప్రైవేట్ దీనికి సంబంధించిన, అది ఎక్కడ తెచ్చినా కూడా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకొని దాని మీద అవుట్కమ్ను బట్టి యాక్షన్లో చేతల్లో చూపే పార్టీ మాది, జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటివి అయితే సహించం. ఏదైనా అలాంటిది ఉంటే అది బయటికి వచ్చిన తర్వాత అది ఎట్లుంటుందంటే ఇట్ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఉండేటట్టు పొలిటికల్ పార్టీ ఎట్లా రియాక్ట్ కావాలను, సభ్య సమాజంలో నిజంగా మంత్రులు మహిళల పక్షపాతిగా పేరొందిన పార్టీ ఎట్లుంటుందో, దాని యాక్షన్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది, దానికి తగినట్టు. గోరంట్ల మాధవ్కి సంబంధించి మీడియాలో వైరల్ అవుతున్నది అతను డినై చేశాడు అండ్ పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టున్నారు. ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ ఆయన చెప్పాడు, అది మార్పుడు, ఇది సంబంధం లేదని. అది ఇన్వెస్టిగేషన్లో రావాలి, ఏమొస్తుంది దాన్ని బట్టి ఇన్వెస్టిగేషన్లో. ఒకవేళ అది మార్పు కాదు అని తెలిస్తే యాక్షన్, సీరియస్ యాక్షన్ పార్టీ. మీకున్న ప్రాథమిక సమాచారం అంటే దానికి సంబంధించి అంటే దానికి సంబంధించి ఎట్లా చెప్పగలమమ్మా, అది పూర్తి ఓ ప్రైవేట్ దీనికి సంబంధించిన దీన్ని ఇది, అది బయట వైరల్ అయింది. ఎవరైతే అక్కడ కనపడుతున్న వ్యక్తి దాన్ని డినై చేస్తున్నాడు, పైగా ఛాలెంజ్ చేసి పోలీసు కంప్లైంట్ కూడా ఇచ్చారని తెలిసింది. సో దాని మీద ఇన్వెస్టిగేషన్, ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. సో అందులో వచ్చే దీన్ని బట్టి ఒకవేళ అది మార్పు కాదనిస్తే ఇంకా సీరియస్ యాక్షన్ ఉంటుంది. తెలియదు, అత్యంత కఠినాది కఠినమైన శిక్ష ఏదైనా ఏది ఉంటే అది ఉంటుంది. సారీ, ఓ పొలిటికల్ పార్టీ తీసుకోగలిగిన యాక్షన్ ఏది ఉంటే అది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఉండకుండా ఎంక్వైరీ అంటే చట్టపరంగా జరగాల్సిందే. ఆయన డినై, ఆయన డినై చేశాడు. మాట్లాడితే దీన్ని అబద్ధం, ఫేక్, ఇది అదే నేను మీడియాకు చెప్పాను, అదే పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాము. సో వీ నీడ్ టు వెయిట్ ఫర్ ది అవుట్కమ్ వస్తుంది. టీడీపీ అంశాన్ని చాలా ప్రస్తావిస్తుంది, ఇంతకుముందు అంబటరామ ఒక అసహ్యకరమైన ఇది వైరల్ ఏదన్నా అయితే అవి ప్రైవేట్ దీనికి సంబంధించిన, అది ఎక్కడ తెచ్చినా కూడా దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకొని దాని మీద అవుట్కమ్ను బట్టి యాక్షన్లో చేతల్లో చూపే పార్టీ మాది, జగన్మోహన్ రెడ్డి గారు. ఇలాంటివి అయితే సహించం. ఏదైనా అలాంటిది ఉంటే అది బయటికి వచ్చిన తర్వాత అది ఎట్లుంటుందంటే ఇట్ విల్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఉండేటట్టు పొలిటికల్ పార్టీ ఎట్లా రియాక్ట్ కావాలను, సభ్య సమాజంలో నిజంగా మంత్రులు మహిళల పక్షపాతిగా పేరొందిన పార్టీ ఎట్లుంటుందో, దాని యాక్షన్ ఎట్లుంటుందో అట్లే ఉంటుంది, దానికి తగినట్టు. ఓకే.